పద్మజ మేడం. హైబిస్కస్ పెట్రోల్, హైబిస్కస్ పెట్రోల్ లీడర్ కమ్ ఫార్వర్డ్.
as you are. Yes, ma'am. What is first law? Trustworthy. What is ninth law? Ninth law is pure in thoughts, deeds, and words. Sign. I promise to do my best, to help other people, and obey the guidelines. తీసుకునే వాళ్ళు ఒక్క అడుగు ముందుకు రండి. కార్ తుపకాన్ని లోపలేసేసాము. తీసుకునే వాళ్ళు అక్కడ ముందుకు రండి. Can we take one photo as salute, madam? With your permission. Ever, sir? If you salute in front of class. Right. One more, we are asking. Photo, please. For the sake of photo. Be sincere, be honest, be loyal to the So now, today you are joining in the worldwide organization. Be honest, be loyal to the organization. Today onwards, you are a member of the worldwide organization. Be sincere, be honest, be loyal to the organization. Be loyal to this organization. Be honest to the organization. Be loyal to the organization. 2 రోజులు వచ్చి 3 రోజులు ఆగకూడదు.
Souls who are completed, scarf lane one salute chair. ఈరోజు జగిత్యాల జిల్లాలో గైడ్స్ వింగ్కి దీక్షా స్వీకరణ మహోత్సవము జ్యోతి హై స్కూల్లో జరుగుతుంది. దానికి ముఖ్య అతిథిగా మా బిఎస్జి తెలంగాణ స్టేట్ ట్రైనింగ్ కమిషనర్ సుగుణ రాజేంద్రం రావడం జరిగింది. మరి ఈరోజు దీక్షా స్వీకరణ చేయడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. మరి ఈరోజు ఈ కోర్సులో 35 మంది గైడ్స్కి మేము దీక్షా స్వీకరణ చేస్తున్నాము. మరి దానికి మా జగిత్యాల జిల్లా బిఎస్జి అందరూ చాలా కోఆపరేషన్ చేశారు. సెక్రటరీ మధుసూదన్ గారు, అదేవిధంగా కమిషనర్ హరిచరణ్ గారు, మా గైడ్ వింగ్ సుబ్బలక్ష్మి మేడం గారు, పద్మజ మేడం గారు, విమలా మేడం గారు, అదేవిధంగా ఎల్ఓసి భారతమాత మేడం గారు మాకు ఇది మొట్టమొదటిగా స్టార్ట్ చేసి మరి ఈరోజు మాకి స్వీకరణ మహోత్సవానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన రాజేంద్రుడు గారికి ప్రత్యేక కృతజ్ఞత తెలుపుకుంటూ, మరి మేము జగిత్యాల జిల్లాలో అనేక కార్యక్రమాలు విస్తృతంగా చేస్తామని తెలియజేస్తూ, అదేవిధంగా వీళ్ళందరికీ యూనిట్స్ తయారు చేసే విధంగా చూస్తాం మేడం. మరి మాకేదున్నా కానీ మీ అండదండలు కావాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి మీరు విచ్చేసినందుకు ప్రత్యేక కృతజ్ఞత తెలుపుకుంటున్నాము. స్కౌట్స్ అండ్ గైడ్స్ కంబైన్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. కానీ నాకు తెలిసి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, జగిత్యాల జిల్లా ఏర్పడిన తర్వాత మొట్టమొదటి గైడ్స్ క్యాంప్ అనుకుంటాను ఇది. ఎందుకంటే ఇట్ ఈజ్ ఫస్ట్ టైం డిఫరెన్స్ ఇన్ బిట్వీన్ స్కౌట్స్ అండ్ గైడ్స్. గైడ్స్ అనేది ఎక్కడ ఎవరికి తెలియదు, స్కౌట్స్కే ఫస్ట్ ప్రాధాన్యత, స్కౌట్స్ అండ్ గైడ్స్ అంటారు. బట్ ఇక్కడ గైడ్స్ని నేను కూడా చూడం, బీయింగ్ ఏ కమిషనర్ ఆఫ్ స్కౌట్స్, ఈ యొక్క గైడ్స్ ట్రైనింగ్ని చూడడం, ఇన్వెచర్ కానీ అంతా కూడా డిఫరెంట్గా ఉంది. మరి ఇంత చక్కటి కార్యక్రమానికి నాకు తెలిసి ఒక 70 సంవత్సరాల వయసు వరకు ఉన్నటువంటి మన మేడం, చాలా ఎక్స్పీరియన్స్డ్ రిటైర్డ్ టీచర్ మేడం, సో సుగుణ రాజేంద్రన్ గారు జగిత్యాలకి రావడం, మేడం చెప్పారు జగిత్యాల అంటే ఫస్ట్ టైం వెళ్తున్నాను ఎలా ఉంటుందో అని. మరి అవేవీ కూడా ఆలోచించకుండా జగిత్యాలకు వచ్చి షీ వాజ్ గోయింగ్ టు కంప్లీట్ ది కోర్స్ బీయింగ్ ఏ స్టేట్ ట్రైనింగ్ కమిషనర్. మరి దీన్ని చక్కగా ఎల్ఓసి ఎవరు అంటే మన భారతమాత మేడం గారు. షీఈ్ ఆల్సో వెరీ ఎక్స్పీరియన్స్డ్ అండ్ రిటైర్డ్ టీచర్. మరి అదేవిధంగా స్టాఫ్ మెంబర్స్గా మా డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ కమిషనర్ ఫర్ గైడ్స్గా మన సుబ్బలక్ష్మి మేడం గారు కానీ మెట్పల్లి నుంచి, మరి మన పద్మజ మేడం గారు కానీ స్టాఫ్ మెంబర్గా, మరి మన విమల మేడం గారు కానీ అందరు కూడా సీనియర్ టీచర్స్. మరి ఇంత చక్కటి 1 వీక్ ప్రోగ్రామ్ని మీకు అందించారు కాబట్టి, ఇంత చక్కటి 1 వీక్ ట్రైనింగ్ మీకు అందించారు కాబట్టి మీరు సక్సెస్ఫుల్గా మీ యొక్క స్కూల్స్లో గైడ్స్ని కూడా చాలా స్ట్రాంగ్గా సొసైటీకి తీసుకెళ్తూ మరి ఈ యొక్క జగిత్యాల జిల్లాను స్కౌట్స్లోనే కాదు గైడ్స్లో కూడా ముందుంచాలని కోరుకుంటూ, ఇంత చక్కటి కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు చెప్తూ, ఈనాటి గైడ్స్ దీక్షా స్వీకరణ మహోత్సవానికి ముఖ్య అతిథి వచ్చినటువంటి మన తెలంగాణ రాష్ట్ర ట్రైనింగ్ కమిషనర్ ఏ సుగుణ రాజేంద్రం గారికి, మరియు ఈ క్యాంపు లీడర్ ఆఫ్ ద క్యాంప్ భారతమాత మేడం గారికి, మరియు మన జగిత్యాల జిల్లా ట్రైనింగ్ స్కౌట్స్ ట్రైనింగ్ పూర్తి చేసుకున్నాము. ఇప్పుడు గైడ్స్ వింగ్లో చేస్తున్నాము. స్కౌట్ కంటే గైడ్ చాలా ప్రాముఖ్యత ఉంది, ఎందుకంటే ఈనాటి పరిస్థితుల్లో మహిళకు కొంత రక్షణ లేకుండా పోతుంది. చిన్నపిల్లల్లో కూడా కొంత అవగాహన లేక కొంత వ్యవస్థ దారి తప్పి ఇబ్బందులు పడుతుంది. కాబట్టి మీరు ఇక్కడ ఏదైతే ట్రైనింగ్ అయినరో ఈ ట్రైనింగ్ను పూర్తిగా వినియోగించుకొని మీ పిల్లల్ని ఒక సమాజంలో ఎట్లా మెలగాలి, పక్క వాళ్ళతో ఎలా ఉండాలి, ఈ రోజు ఉండే ఈ కొంచెం సమాజం కొంత ఇబ్బంది ఉన్న వ్యవస్థలో ఎట్లా మెలగాలని నేర్పుతూ ఆ పిల్లలు వాళ్ళ స్వీయ రక్షణతో వాళ్ళకి ఇలాంటి ఇబ్బందులు జరగకుండా వారిని వారు కాపాడే విధంగా ట్రైనింగ్ ఇస్తూ మనం ఈ సమాజం కూడా కొంత సేవ చేస్తూ మన గ్రామానికి కానీ మన ఊరికి కానీ ప్లస్ మన రాష్ట్రానికి కానీ సేవ చేస్తూ మన జిల్లాను అన్ని జిల్లాల్లో ముందుంచాలని మీరు అందరూ ట్రూట్ స్టార్ట్ చేసి జిల్లాను ముందు తీసుకుని కోరుకుంటూ ఈ అవకాశం పెద్ద ధన్యవాదాలు చేస్తూ. ఇంత చక్కటి కార్యక్రమం జగిత్యాల జరుగుతుంది, చాలా సంతోషంగా ఉంది.
నేను ఎల్ఓసీగా రావటం ఇది రెండోసారి. ఆదిలాబాద్ డిస్టిక్లో చేసి వచ్చాను. మళ్ళీ ఈరోజు అవకాశం ఇచ్చిన మన స్టేట్ ట్రైనింగ్ కమిషనర్ గారు, మళ్ళీ మన చీఫ్ కమిషనర్ గారు కవిత గారికి, తర్వాత సెక్రటరీ గారైన వరలక్ష్మి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే మీరు ఈ ట్రైనింగ్ అయిన ప్రామిస్ లా అది ఎల్లవేళ మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రామిస్లోని మూడు అంశంలో లాస్లోనే 9 పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకొని మీ స్టూడెంట్స్కి నేర్పిస్తే వారు ప్రపంచవ్యాప్తంలో చక్కని డిసిప్లిన్ కలిగిన విద్యార్థులను తయారు చేస్తారు. అలాగే వారికి మనకి ఎలాగ పదోన్నతులు ఉంటాయో గైడ్స్కి కూడా పదోన్నతులు ఉంటాయి. ఎలా అంటే రాజ పురస్కార్ అవార్డు అండ్ రాష్ట్రపతి అవార్డు, తర్వాత ప్రపంచ దేశంలోకి వెళ్ళటానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా చక్కని ట్రైనింగ్ అలాగే పదోన్నతి అడ్వాన్స్ హెచ్డబ్ల్యూ ప్రీఎల్టీ ఏఎల్టీ ఎల్టీ వరకు మీరంతా చెయ్యాలని మేము ఆశిస్తూ నేను శుభాశీస్సులు తెలియజేస్తాను. సెరమనీకి చేరుకున్నాము, దానిలో పాల్గొన్నాము అంటే మనం హృదయపూర్వకంగా ప్రపంచవ్యాప్తమైనటువంటి ఈ యొక్క భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆర్గనైజేషన్లో మెంబర్స్ముగా కాగలిగాము అని అర్థము. ఇటువంటి గొప్ప ఆర్గనైజేషన్లో అడుగుపెట్టడానికి మనకు అనుమతి ఇచ్చినటువంటి స్టేట్ చీఫ్ కమిషనర్ కల్వకుంట్ల కవిత గారికి, స్టేట్ సెక్రటరీ మంచాల వరలక్ష్మి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను ఈ క్యాంపును విజిట్ చేయడానికి వచ్చాను. భారతమాత గారు దీనికి ఎల్ఓసీగా ఉన్నారు. నేను జగిత్యాల రావడానికి చాలా సంశయించాను. మధుసూదన్ సెక్రటరీ గారు, జమునారాణి జాయింట్ సెక్రటరీ, అనేక మార్లు మా జగిత్యాలలో మీరు ట్రైనింగ్ కండక్ట్ చేయాలని నన్ను చాలా తొందర చేశారు. అయితే అక్కడ నంబర్ లేకుండా నేను కొత్త జిల్లా, నంబర్ ఎంత ఉందో నాకు తెలీదు, తెలియకుండా నేను ఎలాగ వెళ్ళగలను, ఈ క్యాంపు ఎలాగ వాళ్ళకి నేను శాంక్షన్ చేయగలనని చాలా ఆలోచించుకున్నాను. చివరికి వారిరువురు కలిసి 40 మంది లిస్టు పేర్లతో సహా స్టేట్కు పంపించడం జరిగింది. దాన్ని చూసిన తర్వాత చాలా ఆశ్చర్యపడ్డాను. వెంటనే క్యాంపు, గవర్నమెంట్ క్యాంపు మరి శాంక్షన్ చేయడం జరిగింది. అయినా కానీ మరి వారికి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లేదు, ఎలా ఉంటుందో అనే ఒక ఆలోచనతో మళ్ళీ వచ్చాను. కానీ వండర్ఫుల్ అకామిడేషన్, జ్యోతి హై స్కూల్ ఈరోజు ఒక స్టేట్ హెడ్ క్వార్టర్స్ లాగా, ఒక డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లాగా వారి స్కూల్నిచ్చి మంచి సదుపాయాలనిచ్చి టెంట్స్తో సహా, క్యాంప్ అంటే టెంట్ లేకపోతే అది క్యాంప్ అవ్వదు, కానీ మరి ఈరోజు నీళ్ళు అనుకున్న జగత్యాల్లో ఫుల్గా సమస్తాన్ని సమకూర్చగలిగినటువంటి సెక్రటరీ, కమిషనర్, ట్రెజరర్, డిస్ట్రిక్ట్ అసోసియేషన్ అంతటిని కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఇక్కడికి చేరి వచ్చినటువంటి స్టాఫ్ కూడా నేను, ఎందుకంటే ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళే రావాలి అనే ఒక ఉద్దేశంతో మరి భారతమాత గారికి ఎల్ఓసి ఇవ్వడం, సుబ్బలక్ష్మి గారు జగిత్యాల డిస్ట్రిక్ట్ ఆర్గనైజింగ్ కమిషనర్, అలాగే పద్మజ గారు కరీంనగర్, అంతకుముందు కరీంనగర్ నుంచి ఇక్కడ ఉన్నప్పుడు ఆవిడ ఆర్గనైజింగ్ కమిషనర్గా ఇక్కడ చేశారు. డిస్ట్రిక్ట్ నుండి విమలా మేడం, మీకు తెలుసు అందరు కూడా నైట్స్ ఇక్కడే ఉండి మీకు ఎంత హెల్ప్ఫుల్గా ఉన్నారో మీకు తెలుసు. ఏజ్తో నిమిత్తం లేదు, ఇక్కడ ఏజ్తో నిమిత్తం లేదు, ఎందుకంటే దీనిలో హృదయానికి చురుకుదనం, శరీరానికి చురుకుదనం. కనుక మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈ స్కౌటింగ్ అండ్ గైడింగ్ అనేది 4 పిల్లర్స్ మీద స్టాండ్ అయి ఉంది. 4 పిల్లర్స్, 1 క్యారెక్టర్, 2 హెల్త్, 3 హ్యాండిక్రాఫ్ట్స్, 4 సర్వీస్. ఈ 4 పాయింట్స్ మీద నిలబడినటువంటి ఆర్గనైజేషన్ని మీరు స్తంభాలుగా నిలబడి మీరు ఆశీర్వదింపబడతారని నేను నమ్ముతున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఈ ఇన్వెస్టిచర్ సెరమనీ అనేది ఒక వివాహానికి సమానం.
ఒక్కసారి మనం మాంగళ్యం వేసుకున్న తర్వాత దానిని కాదనుకొని ఎలా తీయలేదో భారతీయ స్త్రీ. అలాగే ఒక్కసారి స్కార్ఫ్ ధరించిన తర్వాత జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఈ ఆర్గనైజేషన్ను మనం కాదనుకొని బయటికి వెళ్ళడానికి లేదు. మన ఇంట్లో ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని ఎలాగే మనం సెటిల్ చేసుకొని ఫోర్గో చేస్తామో అలాగే ఈ ఆర్గనైజేషన్లో కూడా పురుషులు స్కౌట్ మాస్టర్స్ వారి యొక్క విధానం వేరు, జీవిత విధానము స్త్రీల యొక్క జీవిత విధానం వేరు. ముఖ్యంగా స్త్రీలు అనేవారికి డబుల్ రోల్, ఇంటి గృహిణిగా ఇంటిని భద్రపరచుకోవాలి, ఒక ఉద్యోగినిగా తను చేసే మరి స్కూల్లో కానీ ఆఫీసులో కానీ తను అక్కడ తన యొక్క పిల్లల్ని భద్రపరచుకోవాలి. రెండు రకాలైన పిల్లల్ని భద్రపరచుకోవడంలో తను రెండంతల కష్టం పడాల్సి వస్తుంది, రెండంతల ఓర్చుకోవాల్సి వస్తుంది, రెండంతల కన్న బిడ్డల్ని ఇంట్లో ఎలా తీర్చిదిద్దుతామో స్కూల్లో ఉన్నటువంటి పిల్లల్ని కూడా అలా తీర్చిదిద్ది మరి రాష్ట్రపతి వరకు మీరు అందరు తీసుకెళ్తారని ఆశిస్తూ, ఇన్ని కంఫర్ట్స్ మాకు కల్పించినటువంటి మరి జిల్లా సెక్రటరీ గారు మధుసూదన్ రావు గారు, మరి అలాగే వారు ప్రతిదినం జెంట్స్ సాధారణంగా మా దగ్గరికి రారు, మరి కమిషనర్ చరణ్ గారు ప్రతిరోజు మా దగ్గరకు వచ్చి మా వేరబౌట్స్ తెలుసుకొని, మరి స్కూల్లో మేనేజ్మెంట్ వారు కూడా అజిత మేడం కూడా మరి క్యాంపులో ఉన్నప్పటికీ పని మీద బయటికి వెళ్ళినా కానీ వచ్చి మమ్మల్ని చాలా జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉంటున్నారు. జిల్లాకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు.